ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యవ్వన కాలములో ఎలా జీవించాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో మూడు దశలుగా ఎదగవలసిన వాడై ఉన్నాడు. అందులో మొదటిది బాల్యము, అలాగే యవ్వనము, వృద్ధాప్యం. ఇవి మానవ జీవిత కాలంలో ముఖ్యమైన దశలు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ మూడు దశల గుండా మనిషి ఎదిగి ప్రయాణం చేసి ఈ లోకయాత్రను ముగించుకోవాలని దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. ఇకపోతే దేవుడిచ్చిన ఈ మూడు దశలలో ముఖ్యమైనది, ప్రత్యేకమైనది, ప్రాధాన్యత కలిగినది యవ్వన దశ. యవ్వన దశను అందరూ కోరుకుంటారు. దేవుడు కోరుకుంటున్నాడు, అపవాది కోరుకుంటుంది, సమాజం కోరుకుంటుంది, మనం కూడా ఇష్టపడేది యవ్వన కాలమే. దేవుడు యవ్వన కాలంలో ఉన్న వారిని ఇష్టపడుతున్నాడా అని మీరు అడిగితే బైబిల్ని బట్టి నేను ఒక మాట మీకు చెప్పగలను. దేవుడు ప్రారంభంలో మానవుని సృజించినప్పుడు బాల్య దశలోనూ వృద్ధాప్యంలోనూ ఉండేవాడుగా దేవుడు తయారు చేయలేదు, నిర్మాణం చేయలేదు. యవ్వన కాలంలో ఉండేవాడు కానీ ఆదాము సృష్టించబడ్డాడు ఒక యవ్వనుడుగా. ఆలోచించాలి. అలాగే హవ్వమును కూడా దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూస్తే ఆమెకు బాల్యం లేదు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వారిద్దరిని వివాహం ద్వారా జతపరిచాడు అంటే వాళ్ళిద్దరూ కూడా యవన ప్రాయంలో ఉండేవారు కానీ సృష్టించబడ్డారు. దీనిని బట్టి దేవుడు యవన కాలంలో ఉన్న వారిని కోరుకుంటున్నాడు, తన కొరకు ఆయన నిర్ణయించుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అపవాదికి కూడా మనం కావలసింది, వాడు ఎక్కువగా మనల్ని వాడుకునేది యవన ప్రాయంలోనే. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా యవన దశలో ఉన్న వారిని ఇష్టపడతారు. చిన్నపిల్లలు ముద్దుగా కనిపించినా బొద్దుగా కనిపించినా మనిషి సాటి మనిషిని ఇష్టపడే కాలం యవన కాలం. చాలా అందంగా ఉంటాడు, ఆకర్షణీయంగా ఉంటాడు కనుక ఆడపిల్లలైనా మగపిల్లలైనా లోకం ఇష్టపడుతుంది, కోరుకుంటుంది. మనం కూడా ఎక్కువగా యవన ప్రాయాన్ని ఇష్టపడుతుంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చి మీ ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడు చూపిస్తాం? ముసలోళ్ళు కూడా వయసులో ఉన్న ఫోటోలు చూపిస్తారు. వృద్ధులైనా ఎప్పుడో వాళ్ళు పెళ్లి చేసుకున్న వయసులో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి ముందేస్తారు. అప్పుడు బాగుంటాం కదండి, నున్నగా సన్నగా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాం. ఆ తర్వాతనే ఆకారాల్లో తేడా వచ్చేస్తుంటుంది. ఆలోచించండి, యవన కాలాన్ని అందరూ కోరుకుంటారు. దేవుడు కూడా పాత నిబంధన కాలంలో ఎంతోమంది ప్రవక్తను పిలిచాడు. వాళ్ళు కూడా యవన ప్రాయంలో ఉన్న వాళ్ళే ఎక్కువగా. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సేవ కొరకు పిలుచుకున్న అపోస్తలులు మీరు చూడండి, వాళ్ళు యవన ప్రాయంలో ఉన్నవాళ్ళే. దేవుని పరిచర్య కొరకు ఆదిమ సంఘంలో ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులు చూసారా? స్టెఫెను, ఫ్రోకోరు, నికానోరు, ఫెర్బనాసు, తీమోను, నికోలాసు లాంటి వీళ్ళంతా యవన ప్రాయంలో ఉన్నవాళ్ళే. నిజంగా దేవుడు యవన కాలంలో ఉన్న వాళ్ళను కోరుకుంటున్నాడు అని మనం నేర్చుకోవచ్చు బైబిల్లో నుండి. అలాగని చిన్నపిల్లలంటే ఆయనకి ఇష్టం లేదని, వృద్ధులంటే అస్సలు గెట్టదని మీరు అనుకోవద్దు. ఆయన కొరకు మనం కష్టపడి ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలిగేటటువంటి స్థితి మనకు యవన ప్రాయంలోనే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బాల్యంలో దేవుడి కోసం మనం ఏం చేయగలం చెప్పండి? ఏదో పిల్లలకు నేర్పిస్తే పాడతారు, నాలుగు మాటలు చెప్పగలరు, కానీ సొంత నిర్ణయాలు తీసుకోలేరు, దేవుని కాడి ఎత్తుకొని మోయలేరు.
దేవుని కాడి మోయగలిగే స్థితి యవనప్రాయంలో ఉన్న వారికి ఉంటుంది. ఇక చాలా మంది దేవుని యొక్క ఆలోచన తెలియక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మేము సేవ చేస్తూ ఉంటారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులైతే మేము రిటైర్ అయిన తర్వాత సేవలోకి వస్తూ ఉంటారు. అసలు నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? ఉద్యోగాన్ని మానిపించి ఎందుకు రిటైర్ అయ్యావు నువ్వు? నువ్వు అక్కడ ఫైల్ పట్టకరాలేకపోతున్నావు, కుర్చీలు కూడా తిన్నగా కూర్చోలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు. ఎంతో ఇంతలా గ్లాసులు నా కళ్ళజోడు పెట్టినా నీ కళ్ళు కనపడటం లేదు. నీ దేహం నీకే బరువుగా ఉంది కాబట్టి ఇక మా పని నువ్వేం చేయగలుగుతావని కొన్ని పైసలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. ఆ సమయంలో దేవుడి కోసం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆ టైంలో వస్తుంటారండి బైబిల్ తీసుకొని మల్లెపూలాంటి డ్రెస్ వేసుకొని వచ్చేస్తుంటారు దేవుని సేవ అనుకుంటూ. ఏం చేయగలుగుతారు చెప్పండి? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం అంటే ఏడు తెలుసా? ఒక బలవంతుడు బాణాన్ని పట్టుకొని గురి పెట్టి కొట్టాడంటే క్షణాల్లో గమ్యాన్ని చేరుకుంటుంది బాణం. మరి ముసలి బాణం విసిరిదే. జగ్గయ్యపేట నుంచి రావడానికి మాకు కొన్ని కష్టాలే వచ్చాయి, ఎందుకంటే ఇంతకుముందు బాగా తిరిగేవాడిని. ఇప్పుడు కొంచెం వయసులో తేడా వస్తున్నప్పుడు పెరుగుతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, యవ్వన కాలంలో మనం ఎంత కష్టపడినా పెద్దగా అలసిపోం. నేను మరి కొంతకాలం క్రిందటైతే ఒక్కొక్క రోజు అయితే 9 చోట్ల వాక్యం మాట్లాడాను ఒకరోజే. అయినా సరే ఆయాసం కానీ రొప్పు కానీ గొంతులో తేడా కానీ ఏమీ లేదు. ఆలోచించండి ప్రియులారా, వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు మనం దేవుని కోసం ఎక్కువగా కష్టపడలేం. కాబట్టి దేవుడు కోరుకుంటున్న దశ యవన ప్రాయం. మరి ఈరోజు యవన కాలంలో ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు? దేవుని సంకల్పం ఎరిగి ఆయన పనిలో ఉండగలుగుతున్నారా? ఆయన సంతోషపెట్టగలుగుతున్నారా? ఆయన బాధ పెడుతున్నారని మనం ఆలోచిస్తే ఈరోజు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళంతా దేవుని ఒక మాటతో చెప్పాలంటే ఏడ్పించేవాళ్ళేనండి ఎక్కువ శాతం. నేను అందరినీ అనడం లేదు కానీ చిన్నప్పటి నుండి దైవభక్తిలో ఉన్నవాళ్ళు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కాస్త దేవునికి నమ్మకంగా బ్రతికేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ సమాజంలో ఈరోజు ఎక్కువ మంది దేవుని బాధ పెట్టేవాళ్ళే. యవన కాలంలో ఉన్నవాళ్ళు ఎలా జీవిస్తున్నారో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చూడండి, చిన్న పిల్లలు ఏమండి ఒక 15, 16, 17 సంవత్సరాల నుంచి బాగా త్రాగుబోతులుగా కనబడుతున్నారు. నా చిన్నతనంలోనైతే ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు బాగా తాగి మత్తులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న పెద్ద తేడా అనేది లేకుండా వయసులో ఉన్న పిల్లలు యవన ప్రాయంలోకి వచ్చే వాళ్ళే బాగా త్రాగి తూగిపోతున్నారు, రోడ్ల మీద తూలిపోతున్నారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారు, ఈరోజు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళ ముఖాల్లో కూడా కళ కనపడడం లే. ఒకప్పుడు 60 సంవత్సరాలలో కూడా 20 సంవత్సరాలలో కనిపించేది. అందుకే ఒక సామెత పుట్టింది 60లో 20 అంటే 60 ఏండ్లోడు కూడా ఎలా కనిపించేవాడు, 20 ఏండ్ల పడుచువాళ్ళలాగా కనిపించేవాడు. ఇప్పుడు 20లో 60 వచ్చింది అంటే ఇప్పుడు 20 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాల ముఖం పడిపోయింది ఒక్కొక్కళ్ళకి. నేను కూడా తెలంగాణ ప్రాంతంలో నాకు పరిచర్య ఉంది, ఆంధ్రాలో ఉంది. నేను వెళ్ళే ప్రాంతాల్లోనైతే రాత్రిపూట ఆరాధనకు వెళుతున్నప్పుడు ఊరు బయట శ్మశానాల్లో సమాధుల మీద కూర్చొని తాగుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య వెరైటీగా, ఇంతకుముందు సమాధుల్లోకి వెళ్ళాలంటే చీకట పడితే భయపడేవాళ్ళు, ఇప్పుడు దయ్యాల మాదిరిగా అంటే సమాధుల్లో దయ్యాలు ఉంటాయి అనుకునేవాళ్ళు. అలా అవి ఉంటాయనుకున్న చోట వీళ్ళు ప్రత్యక్షమై యవన ప్రాయంలో ఉన్న వాళ్ళేనండి చిన్న పిల్లలు. తల్లిదండ్రులు చదువుకుంటారని చదువులకు పంపిస్తే ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధనాన్ని ఈ మత్తు పానీయాలు కొనుక్కోవడానికి ఉపయోగించి మత్తులై ఈరోజు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇక ఈరోజు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే ఎక్కువగా స్నేహాలండి. ముసలోళ్ళ కంటే చిన్నపిల్లల కంటే ఎక్కువ స్నేహితులు ఎవరికి ఉంటారు? యవనస్తులకి. బజార్లో ఎంతమంది ఉంటారో స్నేహితులు ఆలోచించండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు, ఏదో రచ్చబండ కార్యక్రమం గూడుకున్నట్టుగా గూడుకొని అక్కడ మాట్లాడుకుంటారు, పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకి స్నేహితులు అధికంగా ఉంటారు.
ఈ స్నేహితుల వల్ల చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు సమాజంలో. నిజంగా సినిమాలు అంటారు, సరదాలు అంటారు, వ్యర్థంగా కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఈరోజు బ్రతికే వాళ్ళు ఎంతమంది లేకపోలేదు. స్నేహాల వల్ల చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీడు ఎందుకు ఇలా తయారయ్యాడంటే వాడు అలాంటి స్నేహాలు చేస్తున్నాడండి ఈరోజు. అలాగే ఈరోజు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యవనస్తులు ఇక అసలు వాళ్ళకి అద్దు అదుపు లేకుండా పోయింది. మాకేదో చదువులు ఉపయోగపడతాయని చెప్పగానే చక్కగా మంచి కాస్ట్లీ ఫోన్స్ పిల్లలకు కొని పెడుతున్నారు. కంప్యూటర్ కాలంలో మనం ఉన్నాం, విచ్చలవిడి జీవితం అయిపోయిందండి. ఆలోచించండి, చాటింగ్లని, ఫేస్బుక్లో పరిచయాలు, వాట్సాప్ల ద్వారా పరిచయాలు, ఎక్కువగా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఒక ఆయన మధ్యకాలంలో చిన్నపిల్లడు పెళ్లి చేస్తున్నాడు, మీసాలు కూడా సరిగా రాలేదు. వాళ్ళ నాన్న అడిగాను, ఏంటండి మరీ ఈ వయసులో వాడికి పెళ్లి చేస్తున్నారండి, ఏం చేద్దాం అయ్యగారు, వాడు రాత్రి అయిపోతే చాలు మమ్మల్ని పడుకోబెట్టి వాడు ఇల్లెక్కి హలో నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడున్నా అంటున్నాడు. వాడు నిద్ర లేదు వాడికి, మాకు మనశ్శాంతి లేదు, పిల్లోడు నిద్రపోక ఆరోగ్యం చెడగొట్టుకుంటాడేమోనని మేము ఆలోచిస్తుంటే ఎంత చెప్పినా మా మాట వినట్లేదు. కొంచెం మేము వెళ్ళి అలా పడుకున్నాము లేదు, వీడు మిద్దెక్కుతున్నాడు పైకి, మిద్దె మీద ఉండి ఫోన్లు ఎక్కువైపోయి తెల్లవారులు ఇదే పని. కాబట్టి శుభ్రంగా పెళ్ళైనా చేస్తే కుదుటపడి ఆ గదిలో ఉంటాడని పెళ్లి కుదిర్చామంటున్నాడండి. ఒక ఐడియాని జీవితాన్ని మారుస్తుంది ఇదే. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత బాగా చెడిపోయారు. ఇక తర్వాత ఈరోజు అత్యాచారాలు అనేవి ఈరోజు మనం వార్తల్లో వింటున్నాం. వీటిల్లో ఎక్కువ శాతం కనబడుతున్నది ఎవరు తెలుసా, 18 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల లోపున్న పిల్లలేనండి. చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఆడపిల్లల జీవితాలను పాడు చేయటం, వాళ్ళని అనుభవించటం, హతమార్చటం, ఎన్ని చట్టాలు ప్రభుత్వం తీసుకొస్తున్నా భయం లేకుండా వెచ్చలివిడిగా పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారు ఈరోజు. ఈ సమాజాన్ని ఎలా మార్చాలి, ఎవరు మార్చాలి ఆలోచించండి. దేవుడు ఈ లోకంలో మనకు జన్మనిచ్చాడు గనక నేనే మార్చాలి అనుకున్నాడు ఆయన. అనుకుని ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మంచి మాటలు నా పిల్లలకు ఇవ్వాలి, అవి చదువుకొని వినైనా వాళ్ళ బ్రతుకుల్ని మార్చుకుంటారని దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి మన మధ్య పెట్టాడు ప్రియులారా. ఇది యవనస్తులకు ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? 119వ కీర్తన 9వ వచనంలో దేవుడి వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో అక్కడ వ్రాయబడింది. 119వ కీర్తన 9వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుంటారంటే క్రమపరుచుకుంటారు అని ప్రశ్న వేసి మళ్ళా సమాధానం దేవుడే చెప్తున్నాడు. నీ వాక్యమును బట్టి, భక్తుడు చెప్తున్న మాట అండి ఇది, ఈ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఏముందండి అక్కడ భక్తుడు ఏమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందని ప్రశ్న. అవునా? ఆ ప్రశ్నకు సమాధానం కూడా కింద ఉంది. అవునా? నీ వాక్యమును బట్టి దానిని అంటే దేనిని? ప్రవర్తనను. నేను ఎలా బ్రతుకుతున్నాను, దేవుడు ఏమని వ్రాయించాడు నా కోసం అని ఆ వాక్యాన్ని చూసుకోవడాన్ని బట్టే తన జీవితాన్ని దిద్దుకుంటాడట. యవనస్తులు దేని చేత తమ నడతలను అంటే తన ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఆలోచించండి, అంటే ఈ వాక్యాన్ని దేవుడు ఇవ్వటానికి గల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నా పిల్లలు ఇది చదువుకొని వాళ్ళ నడతలను శుద్ధి చేసుకుంటారు, వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకుంటారని వాక్యాన్ని ఇస్తే దీన్ని చదివే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ మాటలు వినేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? వీటిని పాటించే వాళ్ళు ఎవరున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య ప్రకారంగా బ్రతికితే మన పిల్లల జీవితాలు ఎంత బాగుంటాయో. ఈరోజు చూడండి, పిల్లల్ని చర్చిలకి తీసుకురాకుండా, దేవుని సన్నిధి నడిపించకుండా ఇష్టానుసారంగా తల్లిదండ్రులు పెంచుతున్నారు. ఏమండి అలా పెంచడం వల్ల వాళ్ళ బ్రతుకులు ఎంత నాశనం అయిపోతున్నాయో ఆలోచించండి. వాక్యాన్ని దేవుడిచ్చింది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని. బైబిల్ గ్రంథంలో యవనస్తుల కోసం నిజంగా ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనకు కనిపిస్తుంది. యవనస్తుల యొక్క జీవితాలను క్రమపరచడానికి దేవుడు ఒక ప్రత్యేకంగా పుస్తకాన్ని రాశాడట. బైబిల్లో ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది, చూస్తారా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే యవనస్తులను ఉద్దేశించి దేవుడు
ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ఆయన వ్రాయించారండి మహాజ్ఞాని ద్వారా. చదవండి ఆ మాట 1:4. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు అనే పుస్తకాన్ని దేవుడు సొలొమోను గారి ద్వారా వ్రాయించడానికి గల కారణం ఏంటో తెలుసా? యవనస్తుల కోసం, వాళ్ళకు వివేకం, వాళ్ళకు మంచి బుద్ధి, మంచి తెలివి రావాలి, నా కోసం వాళ్ళు ఉన్నతంగా బ్రతకాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని దేవుడు ఒక ప్రత్యేకమైన పుస్తకం అదే బైబిల్లో సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథంలో ఉన్న ఈ సామెతలన్నీ సొలొమోను గారు ఎవరిని ఉద్దేశించి రాశారో తెలుసా? యవనస్తుల కోసం. యవనస్తుల కోసం ఈ 26 పుస్తకాల్లో ఒక పుస్తకం ప్రత్యేకించబడింది, అదే సామెతల గ్రంథం. అలాగని మిగతా గ్రంథాలలో మిగతా పుస్తకాలలో యవనస్తుల కోసం లేదని నేను అనడం లేదు, కానీ ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాయించిన మాటలండి ఇవి. మీరు అక్కడే చూస్తే 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు అదే అధ్యాయంలో, నా కుమారుడు అంటే యవనస్తులకు చెప్తున్నాడు, నా కుమారుడా పాపులు నిన్ను ఏం చేస్తారు, ప్రేరేపిస్తుంటారు లోకంలో, ఒప్పకము మాతో కూడా రమ్మంటారట. ఎప్పుడు యవనస్తులకు ఇదే పని కదండి, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము రమ్ము. చూసారండి, ఈరోజు మనుషులను హతమార్చడానికి కూడా ఎవండి బాగా సంపన్నులైన వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నారు తెలుసా? యవనస్తులేనండి. అవునా? ఈ హత్యలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం ఈరోజు కనబడుతుంది ఎవరు తెలుసా? యవనస్తులు. అలా వాడుకుంటున్నాడు సాతాను వాళ్ళని. ఇంకా మీరు చూస్తే 15వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుము, నీ పాదమును వెనకకు తీసుకొనుము. చాలండి, నువ్వెందుకు వెళ్తావు? నా కుమారుడు అలా చేయవద్దు, వారు నడుచుకునే మార్గాల్లో నీవు నడవద్దు. ఎన్ని మాటలండి ఈ సామెతల గ్రంథంలో యవనస్తుల కోసం. అలా మీరు చదువుకుంటూ పోతే 6వ అధ్యాయము 13వ వచనం చూడండి, 13, 14. వాడు కన్ను గీటుచు, వాడంటే ఎవడో? యవనస్తుల కోసమే కదా ఈ పుస్తకం. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగలట, మన పక్కనే ఉంటాడు వాడు, కాళ్ళతో సైగ చేసి అవతల వాడి కార్యక్రమాలు జరిగించుకుంటానే ఉంటాడు. కాళ్లతో సైగలు, వేళ్లతో గురుతులు. ఈ మధ్య కాలంలో ప్రియా ప్రకాష్ వారియర్ అంట సినిమా హీరోయిన్, కన్నులతో చేతులతో కాళ్ళతో సైగలన్నమాట. ఆ ముద్దును అందులో పెట్టి తుపాకీలో పెట్టి అలా పేల్చేస్తుంది. ఆయన పెద్దగా ఏదో దూసుకుపోయినట్టుగా అలా వెనకబడిపోతున్నాడండి. బైబిల్లో దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయించాడు, సమాజంలో ఇవి నెరవేరట్లేదు. ఈరోజు మన పక్కనే ఉంటారు యవనస్తులు, వాళ్ళ కార్యక్రమాలు జరిగిపోతూనే ఉంటాయి. ఏంటన్నా ఏంటి మైకి పెట్టమంటావా, లేకపోతే దీసి పెట్టడం పెట్టమంటావా, ఇది ఇదే అది అదే. మనతోనే ఉంటారు, మనతోనే కలిసి ఉంటారు, పర్వాలేదు అనుకుంటాం. అందరిని నేను అనడం లేదండి, కొంతమంది భయం భక్తి లేకుండా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవాళ్ళు. ఒక్కసారి మనం ఆలోచించాలి. యవనస్తులైన వాళ్ళకి నేను చెబుతున్న మాట ఒక్కటే, మన ద్వారా దేవుని నామానికి ఎప్పుడు ఎక్కడ అవమానం రాకూడదండి. అందుకే దేవుడు ఈ మాటలు రాయించాడు. ఏమండి ఎంత మంచి మాటలు అంటే, మన ప్రవర్తనను దిద్దుకోవడానికి దేవుడు వ్రాయించిన మాటలు. ఇంకా యవన కాలంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఇలాంటి చెడ్డ పనులు చేయడానికి ముందుకు వెళుతుంటారంటే, వాళ్ళను వాళ్ళు చూసుకొని వాళ్ళ బలాన్ని చూసుకొని. నిజంగానండి, ఎవరి మీదకైనా వెళుతుంటారు, ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. జనాలు పడుకున్న తర్వాత అవసరమైతే వాడు ధైర్యం చేసి, అదేం ధైర్యం, మరి మూర్ఖత్వం, ఇళ్లలోకి వెళ్ళిపోవటం ఏంటండి ఇది? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనంలో, వాళ్ళు దేని చూసుకొని ఇలా విర్రవీగుతుంటారో
దేవుడు చెప్తున్నాడండి. యవనస్తుల బలము అక్కడే వచ్చింది తేడా. యవన కాలంలో ఎలా ఉంటారండి? చక్కగా అందంగా. యవనస్తుల బలము వారికి అలంకారము, బుగ్గలు బాగుంటాయి. అదే వయసు అంతా మీద పడుతుంటే జారిపోతుంటాయి ఇవన్నీ. మొహంలో ముడతలు వస్తుంటాయి, కలర్ మారిపోతూ ఉంటుంది, సత్తు తగ్గిపోతుంటుంది. అవునా? వంగి నడవాల్సి వస్తుంది. యవన కాలంలో బలంతో ఉన్నాడు కనుక బ్రహ్మాండంగా ఉంటాడు అనమాట. యవ్వన కాలపు బలము వారికి అలంకారం. మరి వయసులో ఉన్నట్లు మనం తర్వాత ఉంటామండి. కొంతమంది ఫోటోలు యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ ఫోటో చూసి, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఫోటో చూస్తే నువ్వేనా అనే పరిస్థితి వచ్చిందండి. ఇది చూసుకొని ఈ అందాన్ని, ఈ అలంకారాన్ని, అందుకే అంటాడు ఆయన సామెతలు 31:30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. యవనస్తుల కోసం అండి. 31:31 వరకు బైబిల్ గ్రంథంలో ఈ సామెతల్లో ఎన్నో సంగతులు యవనస్తుల కోసం దేవుడు పొందుపరచడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లార, ఆలోచించండి. సామెతల గ్రంథం 7:7 చూడండి. సామెతల గ్రంథం 7:7 జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను, బుద్ధి లేని పడుచువాడొకడక్కడ ఆయనకు కనబడ్డాడంట. దేవుడు చూశాడా? సంధ్యవేళ వాడికి ఏం పనిగా సాయంత్రం అయిపోయింది. సంధ్యవేళ రొద్దు కృంగిన తర్వాత చిమ్మ చీకటి గల, చీకటి కోసమే చూస్తుంటారు. ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు ప్రొద్దు కుంగుతుందా అని. ఆ చిమ్మ చీకటిలో రాత్రివేళ వాడు సందు దగ్గర, ఆ సందు దగ్గరనే తిరుగుతుంటాడట. అక్కడే తిరుగుతుంటాడట. ఇంటి మార్గంలో నడుచు, అక్కడే అడుపోతాడు, ఇటు వస్తుంటాడు. ఏంట్రా ఇక్కడే తిరుగుతున్నాడు, ఏం లేదు అని ఆ కుక్కన లేయటం, మళ్ళీ అడుగు ఇటు రావటం, ఇటు గేదెన లేయటం. ఆ ఏంట్రా నువ్వు ఎవరినో పిలిచి అడిగి పడితే పని లేదు, పాడలేదు. ఆ ఏంటి ఎలా ఉన్నావు, ఇక అక్కడి నుంచి పోడా. చూశారండి, నిజంగా ఈ అధ్యాయాలన్నీ చూస్తేనండి ఎంత జ్ఞానం చెప్పాడండి దేవుడు. వద్దు నాయన ఇలాంటి పనులు చేయకండి, మిమ్మల్ని నేను యవన ప్రాయంలో నా పని కోసం కోరుకుంటున్నాను, నా కొరకు బ్రతకండి అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, యవన కాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళ బలం, వాళ్ళ అందం ఏమండి, ఇవన్నీ చూసుకొని గర్విస్తూ ఉంటారు, తొట్టిల్లుతారట. యెషయా గ్రంథం 40:30 చూడగలిగితే దేవుడు యవనస్తుల కోసం ఒక ప్రవచనాన్ని రాయించాడు. చూస్తారా, యెషయా గ్రంథం 40:30 మీరు చూడగలిగితే, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. చూసారండి, బాలురు అలయుదురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక, తప్పక అంటే యవన కాలంలో ఉన్నవాళ్ళు ఎక్కడో చోట పల్టి కొట్టాల్సిందే, తప్పక తొట్రిల్లుదురు అన్నాడు. అది భవిష్యత్తు వాక్కు, ప్రవచనం కదండి. యెషయా గారి ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరట్లేదు, ఈరోజు నెరవేరుతుంది. మరి తొట్రిల్లుదురని దేవుడే చెప్పాడు కాబట్టి నేను ఎలా పడితే అలా బ్రతుకుతాను అనుకుంటున్నావా? అలా తొట్రిల్లకుండా ఉండటం కోసమే దేవుడి వాక్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు యవన కాలంలో ఎలా బ్రతికారో మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఒక్క తప్పు జరగకుండా, ఒక్క పాపం చేయకుండా ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. యవ్వన కాలంలో తన యవ్వన ప్రాయమందు ఆయన ఎంత ఉన్నతంగా జీవించాడండి. ఆయన మనకు మాదిరి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి ఆయన ఒక సవాలు విసిరాడంటే ఆయన జీవితం ఏంటి? ఇక 30 వచ్చిన తర్వాత ఆయన సేవ ప్రారంభించాడు. 33.5 సంవత్సరాలలో ఎంత తండ్రిని సంతోషపరిచారో మనకు తెలియనిది కాదు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మాట్లాడడం జరిగింది. ప్రియులారా, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అంటున్నాడు. కాబట్టి వాక్యం ఇచ్చాడు. వాక్యం చదువుకున్న మనం పాపానికి దూరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తిమోతికి పౌలు గారు రాస్తూ 2 తిమోతి 2:22 ఏమని సలహా ఇస్తున్నాడు చూడండి. యవనస్తుడైన తిమోతికి తన ఆత్మీయ తండ్రి పౌలు గారు,
నీవు యవనేచ్చలంటే యవనంలో ఎన్నో ఇచ్చలు, ఇచ్చలు అంటే కోరికలు, ఎన్ని కోరికలు ఉంటాయో. నా కుమారుడా, నీవు యవనేచ్చల నుండి పారిపొమ్ము అంటున్నాడంటే, పారిపొమ్ము అంటున్నాడంటే యవన కాలంలో ప్రమాదంలో పడతావు నీవు. ఈ ఇచ్చల్లో అలానే నువ్వు నిలబడి ఉంటే, ఆ కోరికలు తీర్చుకోవడానికే నీవు ఆలోచిస్తుంటే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. కాబట్టి యవనేచ్చల నుండి నువ్వేం చేయాలి? పారిపొమ్ము. ఒక వ్యక్తిని మనం పారిపొమ్ము అంటున్నామంటే ఏదో ప్రమాదం ఉంది కనుకనే పారిపొమ్ము అంటున్నాం. ప్రమాదం ఉంటే పారిపొమ్ము అంటాం. ప్రమాదం సంభవించబోతుంది కనుక దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి చెప్తున్నాడు. ఏమండి, మొదటి తిమోతి 4:12లోనైతే ఎంత మంచి మాట చెప్పాడు చూడండి, తన కుమారుడైన తిమోతికి. మొదటి తిమోతి 4:12, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకుండా తృణీకరింపనీయకము. కానీ ఎలా ఉండాలంటే, యవన కాలంలో ఉన్న వాళ్ళు మాటలు జాగ్రత్తగా ఉండాలట. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు యవనస్తులు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈరోజు చాలామంది యవన కాలంలో ఉన్నవాళ్ళు సేవకు వస్తున్నారు. అవునా? వేదిక మీద కూడా యవనస్తులైన సేవకులు. అసలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటేనే ఎక్కువగా మాలాంటి పెద్ద వయసు వాళ్ళు తక్కువ, కొంచెం యవన కాలంలో ఉన్నవాళ్ళు ఎక్కువ. మంచిదే దేవుని సేవకులుగా రావడం. ఏమన్నాడు ఇక్కడ? నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలి? మాదిరి. మాదిరి అంటే మనల్ని చూసి వాళ్ళు చక్కగా, మిగతా వాళ్ళంతా విశ్వాసులంతా ఎంత బాగా బ్రతకాలని అనుకోవాలట. ఆలోచించండి, మనం చూడగానే అసహించుకోకూడదు ఎవరు. మన ప్రవర్తన బాగుండాలి, మాదిరిగా ఉండాలి. చాలా చక్కగా ఏమండి మనం దేవుని కోసం బ్రతకాలి. ఖాళీగా సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని వాక్యం చదవటంలో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో, వినటంలో, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మనం ఎక్కువగా ఉండాలి. లేకపోతే తప్పిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సమయమందును, పౌలు గారు తిమోతికి ఏమవుతున్నాడు రాశాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడం అంటే ఏంటి? అవసరమైతే అర్ధరాత్రిపుడు నేను ఎవరైనా దేవుని పనికి పిలిచినా నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి. ఏమన్నా బాగా దేవుని పనిలో కష్టపడుతున్నప్పుడు ఇక చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయి చెప్పండి? నేను కూడా మంచి యవన ప్రాయంలో దేవుని సేవలోకి వచ్చాను. 23 సంవత్సరాల క్రితం వచ్చాను. నేను బైబిల్ తర్ఫీదుకు వెళ్ళినప్పుడు ఒక మినిస్ట్రీలో అందరూ తలనెరిసిపోయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నేను వెళ్ళాను. నువ్వేం చేస్తావు సేవ అన్నారు వాళ్ళు నన్ను చూసి. బాగా సన్నగా కొద్దిగా ఉండేవాడిని. నువ్వేం చేస్తావు సేవ, ఈ వయసులో వచ్చావని చెప్పేసి అన్నారు. సేవ అంటే చావు అన్నారు. అంటే నేను ఆ ఉతిదేలే అనుకున్నాను. మనం ఇప్పుడు ఎట్లుంటుంది ఎవరి కాలంలో, వాళ్ళు అంతే అంటారులే అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది సేవ అంటే సావు అన్న సంగతి. ప్రతిదినము దినదినము చనిపోతున్నానని పౌలు గారు చెబుతూ మనకేం అర్థం కాల. సేవలోకి వచ్చిన తర్వాతనే అర్థమైంది. ఆలోచించండి, చంపుకోవాలి కోరికలు. మన కోరికలను దేవుని మహిమ కోసం, దేవుని గొప్ప చేయటం కోసం, సమాజంలో 10 మందిని దేవునిలోకి నడిపించడం కోసం మన కోరికలను మనం చంపుకోగలగాలి. యవన ప్రాయంలో ఉన్నవారు, ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టిన కారణ జన్ముడు మనకు తెలుసు, సంసోను. యవన ప్రాయంలో ఎంత బలంగా, ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, దట్టమైన తల వెంట్రుకలు, ఎంతో బలం తన శరీరంలో, మంచి ఆకారాన్ని కలిగిన వాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు ఏం చేశాడట? హతమార్చాడన్నాడు. పచ్చి గాడిద దవడ ఎముక, ఎముకను తీసుకొని 1000 మందిని కొట్టాడంటే కనీసం ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బను కొట్టాలిగా చచ్చిపోవాలంటే. 1000 సార్లు ఎలా? మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక్కడిని కొట్టి అబ్బా నా చెయ్యి ఎందుకురా ఇట్లా మండిపోతా ఉంది, నువ్వేంట్రా మారవ అంటాం. ఒక దెబ్బ కొట్టి 1000 మందిని హతమార్చేంత వరకు ఆ గాడిద దవడ ఎముకతో నిజంగా ఒక యుద్ధం చేసినట్టుగా వాళ్ళ మధ్యన పోరాటం జరిగించాడంటే ఎంత బలం ఉండుంటుందండి ఆయనకి. అంత బలాఢ్యుడు ఎక్కడికి వెళ్ళాడు? అదిగో షోరేకు లోయలో ఉన్న దలీలా దగ్గరికి వెళ్ళాడు, దయ్యం దగ్గరికి. తన యవన కాలపు బలం అక్కడే దారపోయాలనుకున్నాడు, అక్కడే గడిపేశాడు. రావట్లేదట, అక్కడ చేరిపోయాడట. స్కూల్లో చేరతాడు చూసారా?
అట్లా చేరిపోయాడంట అక్కడ. బలరహస్యం అడుగుతున్నా బయటికి రాకుండా అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. మళ్ళీ ఆమెతో అన్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడంట. ఆవిడ అంటుంది ఎందుకు నన్ను ఇన్నిసార్లు మోసం చేశావు, నన్ను ప్రేమించానని చెప్పావు. ఈ మాయదారుడు అది కూడా చెప్పాడంట, నేను ప్రేమిస్తున్నానని. ఒక వేశ్యని చూశారండి, ఆ యవ్వన కాలంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక వేశ్యని ప్రేమించడం ఏంటండి, ఆలోచించండి. ఒక వేశ్య దగ్గర చేరిపోయాడు, అబద్ధాలు ఆడేస్తున్నాడు, దేవుని కోసం జరిగించడం అనేసిన కార్యక్రమాలన్నీ ఆగిపోతున్నాయి, అక్కడే చేరిపోయి అక్కడే ఉండిపోతున్నాడు. మరి ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టిన కారణ జన్ముడు కదండి. మనందరి జన్మకు కారణం ఉంది కదా, ఆయన జన్మకొక్కటే కారణం ఉంది అనుకోకండి, మనందరి జన్మలకు కారణం ఉంది. మనమందరం ఆయన పని కోసం పుట్టిన వాళ్ళు. ఆ పని మానేశాడు, అక్కడ చేరిపోయాడు మరణం వరకు. ఆ చివరిలో ఏదో మొత్తానికి ఆ దేవుని పాదాల మీద పడిపోయే అవకాశం దొరికింది కాబట్టి సరిపోయింది. నీతిమంతుల జాబితాలోకి వచ్చాడు. అలాగని అంతకుముందు దేవుని కోసం గొప్పగా బ్రతకలేదంటే బ్రతికాడు, కానీ తన బలహీనతలకు లొంగిపోయి అక్కడ చేరిపోయాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడండి. ఒక్కోసారి యవనస్తులు కళ్ళు మూసుకొని ఏమండి బరి దిగించిన వాళ్ళలాగా ప్రవర్తించి ప్రాణం మీద తెచ్చుకొని నిలువున ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో ఎంతమంది మనకు కనిపిస్తున్నారు. ఒక సంసోనును చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఈ సంగతులు బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. పాత నిబంధనలో ఎన్నో సందర్భాలు దృష్టాంతములుగా ఎందుకు రాయబడ్డాయి అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. ఒక యూసేపు ఎలా బ్రతికాడు, మంచి యవ్వన ప్రాయంలో చాలా అందగాడు మళ్ళా, అవునా, బహు సౌందర్యవంతుడు అని బైబిల్లో రాయబడింది. అలాంటి సౌందర్యం గలవాడు తన యవనేచ్ఛలకు నిజంగా దూరంగా పారిపోయాడండి. నిజంగా యోసేపు ఎంత గొప్పవాడు. చాలామంది తప్పులు చేసేవాళ్ళు సంసోనుని చూడరాదు ఆయన చేయలేదా అంటారు, దావీదు చేయలేదా, ఈయన చేయలేదా, ఆయన మరి యోసేపు గురించి చెప్పవెందుకు, యేసుక్రీస్తు గురించి చెప్పవెందుకు. మంచి మంచి భక్తులు ఉన్నారు కదండి, ఒక ఇస్సాకు ఉన్నాడు, అవునా, చెప్పవెందుకు ఆయన గురించి. చాలామంది తప్పులు మోపబడలేదు బైబిల్లో, అంటే వాళ్ళు చేయలేదని నేను అనడం లేదని, తప్పులు ఎక్కడ కనపడలేదు ఎత్తి చూపడానికి. ఎవరిదైనా ఎక్కడైనా కొంచెం తప్పు కనిపిస్తే ఆయన చేయలేదా ఏం చేయలేదు. ఒక ఆయన అన్నాడు, ఏనుగులు ఏనుగులే గాలి కొట్టుకుపోతుండే ఈగల సంగతి ఏంటి అయ్య గారు అన్నాడు. అంటే ఏనుగులు ఏనుగులు అంటే ఏంటి, సంసోను ఈ దావీది ఎలాంటి వాళ్ళు, ఏనుగులు లాంటి వాళ్ళు కొట్టుకుపోతుంటే మేము ఈగలు లాంటి వాళ్ళు మేము ఎంత అని అంటున్నాడు. అంటే భలే సర్దుబాటు చేసుకుంటారండి మనవాళ్ళు. ఆ దేవుడి దగ్గర కూడా పోయి ఏనుగులు ఏనుగులే కొట్టుకుపోతే నా సంగతి ఏముంది ప్రభు అంటే, ఈ పనికి మాలిన వారిని వెలుపటి చీకట్లోనికి అర్జెంటుగా త్రోసి వేయండి అంటాడు ఆయన. అంతే కదా, నీవు ఎక్కడ మాట్లాడితే మాట్లాడవచ్చు, ఆయన ముందు మాట్లాడాలంటే కుదరదు కదా. ఆలోచించండి ప్రియమైన దేవుడు మరలారు, యవన కాలంలో యోసేపు నిజంగా పారిపోయాడు కదండి. యవనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడు, పారిపోమన్నాడు. నిజంగా యోసేపు చేసింది అదేనండి, పారిపోయాడట. ఆమె చేతుల్లో వస్త్రాలు సైతం వదిలిపెట్టి ఎక్కడంటే ఆదికాండం 39వ అధ్యాయము ఆ మాట చూడగలిగితే ఏమండి 11వ వచనం, వెళ్ళినప్పుడు ఎవరు అక్కడ లేరు, పట్టుకొని బలవంతం చేస్తుందండి. అతడు తన వస్త్రములు ఆమె చేతుల్లో విడిచిపెట్టి పారిపోయాను. యవనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడు పౌలు గారు, పారిపోమన్నాడు. నిజంగా ఒకప్పుడు ఆ పౌలు గారు చెప్పిన వాక్యం యోసేపుకు కనబడకపోయినా దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోయాడు. యవనస్తులకు ఒక మాదిరిగా ఉన్నాడు ఈరోజు. ఒక తిమోతిని చూడండి, ఆయనలో తప్పు చూపించగలమా మనం? ఒక తిమోతి యవనస్తుడు, అవునా, యవన కాలంలో దేవుని సేవకు వచ్చిన వాళ్ళు. నిజంగానండి ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది, ఆలోచించండి ప్రియులారా. యవన ప్రాయంలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు ఎంత గొప్పగా జీవించారు వాళ్ళు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యవ్వన కాలంలో ఎలా బ్రతికాడు బైబిల్లో రాయబడింది. చూస్తారా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మన ప్రభువును గురించి వ్రాయబడిన మాట చదువుతారా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదండి. మనలాంటి శరీరమే కదండి ఆయనది, మనలాంటిదేనా ఇంకేదైనా ప్రత్యేకమైన శరీరమా ప్రభువుది? మరియమ్మ గర్భాన పుట్టాడంటేనే మనలాంటి
శరీరం. ఒకవేళ ఆమె గర్భాన పుట్టకుండా ఉన్నట్టయితే ఇంకా ఏం చెప్పేవాళ్ళు, ఆయన ఏదో ప్రత్యేకంగా జన్మించాడు కదండి, ఆయన శరీరంలో కోరికలు ఉండవండి, కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదని అంటారు కదండి. అలా మనం అంటామని మరియమ్మ గర్భం గుండా మనలాంటి శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఇవి మనలాంటి అనుభవాలు లేక కాదు, మన శరీరంలో తుచ్చమైన కోరికలు పుట్టడం మనందరికీ తెలుసు, మనకు అనుభవమే. ఆయన శరీరంలో కూడా పుట్టాయి, కానీ వాటికి లొంగిపోలేదు. ఆయన మనతో కూడా సహానుభవము లేనివాడు కాడు గాని, అలాగని సహానుభవం అంటే ఆయన తప్పులు చేశాడు అనుకుంటున్నారా? కోరికలు ఆయన శరీరంలో కూడా పుట్టాయి, కానీ సమస్త విషయములలో మనవలనే చూసారండి, ఆయన శరీరంలో కూడా వచ్చిందంట శోధన. మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యవనకాలం కదండి యేసుక్రీస్తుది, యవనకాలం కదండి. అసలు యవన ప్రాయం అంటేనే 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు మంచి చెప్పరేమండి, మంచి యవన ప్రాయం 15 నుండి 35. ఇక 35 దాటాయంటే ఇక అన్ని పెయిన్సే, ఎక్కడికక్కడ జాయింట్లన్నీ పట్టుకుపోతుంటాయి, నడవలేము, పని చేయలేము, పరుగెత్తలేము, మాట్లాడలేము, అవునా, తొందర కుర్చీ వేసి కూర్చుంటా అంటాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, ఎందుకంటే నీకు బలం ఇచ్చాడు దేవుడు, మాట్లాడు, మాట్లాడాలి. ఏమంటున్నాడు ఆయన, ఎంత పాపము లేనివాడుగా ఆయన శరీరంలో మనలాగే శోధన కలిగిన ఏమండి ఆయన వాటిని జయించాడు. ఎందుకో చెప్పమంటారా? నేను కూడా అందరిలాగానే తప్పు చేస్తే నా రక్తం ఎవరికి ఉపయోగపడదు. నేను ఈ లోకానికి మనుషులను రక్షించడానికి వచ్చాను, నేను కూడా ఈ బలహీనతలు లొంగిపోతే ఒక్కలను కూడా రక్షించడానికి నా రక్తం ఉపయోగపడదు అని తన శరీరంలో కోరికలు పుడుతున్నప్పటికీ ఆయన వాడిని చంపుకున్నాడండి. ఒకడిని ఏంట్రా ఇలా తప్పు చేస్తానంటే ఉప్పు కారం తింటలేదు అనుకున్నావా నేను అంటున్నాడు. అంటే ఉప్పు కారం తింటే ఎట్లాంటి తప్పుడు పనులు చేయాలి? ప్రియమైన దేవుని వారు ఆలోచించండి, చాలా తప్పు కదండి. యవన ప్రాయంలో నిజంగా ఆయన ఎంత గొప్పగా బ్రతికాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వచనం మన ప్రభు గురించి రాయబడిన మరొక అద్భుతమైన మాట. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వచనాన్ని చూడండి పిల్లలారా. ఎలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు మంచి యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేశాడండి? చనిపోయాడు. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. యుక్త కాలమున మంచి వయసులో తన ప్రాణాన్ని ప్రజల కొరకు అర్పించాడు. ఆలోచించండి ప్రియులారా, నీకున్న బలాన్ని దేవుని కోసం, నీ సత్తును, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని యవన ప్రాయంలో దేవుని కోసం వాడాలి. ప్రియమైన దేవుని వారలారా, వయసు పెరిగిపోతుంది రోజు రోజుకి. ఆలోచించండి, నీ యవన కాలపు బలం వలన దేవునికి మహిమ రావాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, కష్టపడాలి. మనం కష్టపడి దేవుణ్ణి సంతోషపరచగలగాలి. ఆయనైతే సమాజం కోసం యుక్త కాలమున ఆయన ప్రాణాన్ని అర్పించాడట, అవునా? పాపము చేయకుండా, ముందు మాటలో ఏం చూసాం, పాపము ఆయన చేయలేదు. ఎందుకు? ఈ మానవాళిని రక్షించాలంటే ఆయన పాపం చేయకూడదు. మరి మనం కూడా సమాజాన్ని కాపాడాలంటే ఏం చేయకూడదు? పాపం చేయకుండా ఉండాలి. ఏమండి, మనం తప్పు చేయకుండా చెప్పే వాక్యానికి చాలా విలువ ఉంటుందండి. తప్పులు చేసుకుంటే చెప్తుంటారు కానీ ఒక్కడు కూడా మారడు. అసలు ఆ బ్రతుకులో ఎందుకు దేవుని కోసం కొంతమందినైనా సంపాదించలేకపోతారంటే పాపంతో రాజీ పడే జీవితం అది. దానికి తగ్గ ప్రతిఫలమే ఉంటుంది సేవలో. మనం ఎప్పుడైతే యథార్థవంతులుగా మనం నమ్మకంగా దేవుని కోసం కష్టపడి పనిచేస్తామో అప్పుడు ఉన్నతంగా మన సేవ ఉంటుంది. నిజమండి, యవన కాలంలో ఉన్న సేవకులకు నేను ఇస్తున్న హెచ్చరిక, మన ఈ మధ్య మాకు కోఆర్డినేటర్లు 3 కళాశాలలు మా అందుబాటులో ఉన్న కళాశాలకి కోఆర్డినేటర్ల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు యవన కాలంలో వాళ్ళు ఎలా సేవ చేయాలో మంచి సలహాలు నేను వాళ్ళకి ఇవ్వగలిగాను. మాకెవరు ఎక్కడ ఈ సేవకుల మీటింగ్ పోతే ఇలాంటి మాటలు చెప్పలేదు అన్నారు. ఎందుకంటే మా అనుభవంలో నుంచి మేము ఎదుర్కొని చెప్పాను, మీరు ఇలా ఉంటే మీరు సేవలో చక్కగా రాణించగలుగుతారని చెప్పాను. చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోవాడని, ఏమంటే చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వినాలి, నేర్చుకోవాలి, పాటించాలి. యేసుక్రీస్తులా మనం బ్రతకాలండి. నిజంగా ఎంత గొప్పగా బ్రతికాడు ఆయన ఈ లోకంలో. యవన కాలంలో ఉన్నప్పుడు కాలాన్ని వృధా చేయకుండా చక్కగా బైబిల్ చదవండి, నేర్చుకోండి, ప్రకటించాలి. యవన కాలంలో ఉన్న వాళ్ళ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసా? విలాప వాక్యంలో చెప్తున్నాడు ఆయన. విలాప వాక్యములు 3వ అధ్యాయము
27 వచనం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూడగలిగితే అక్కడ మంచి మాట దేవుడు రాయించాడు. యవన కాలములోన వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు బాల్యంలో మోపలేదంట, వృద్ధాప్యంలో మోపలేదంట. ఎప్పుడు మోపాడు? యవ్వన కాలంలో ఉన్నప్పుడే కాడి మోపాడట. కాడి అంటే బరువు, భారం. ఇంతకా కాడి ఏంటి, ఆ బరువు ఏంటి? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు ఎవరైనా? పౌలు గారు. ఎప్పుడు? యవ్వన కాలమున. యవ్వన కాలమున కాడి మోయుట అంటే ఎవరు మోయాలనుకున్నాడు దేవుడు? యవ్వన కాలంలో ఉన్న వాళ్ళే మోయాలి, వాళ్ళే మోయగలుగుతారు. కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలంలో మోపింది ఎవరయ్యా నీ మీద అంటే దేవుడే. ఏంటా కాడి? అదే సువార్త కాడి. మనం బైబిల్లో చదువుతుంటాం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాడి మోయాలండి. కొంచెం భారంగానే ఉంటుంది దేవుని సేవ, కష్టంగానే ఉంటుంది. కోరికలు చంపుకోవాలి దేవుని నామానికి మహిమ రావాలంటే. ఎంతకాలం? కొద్ది కాలమే కదా. కొద్ది కాలం నిజంగా మనం దేవుడి కోసం బ్రతికితే మన ముందుంది ఎంత కాలమో తెలుసా? ఒక మంచి సలహా నేను ఇవ్వగలుగుతాను మీకు. ఈ కొద్ది కాలం మీ కోరికలు మీరు చంపుకొని దేవుని కోసం బ్రతికి దేవుని కార్యాలు చేయగలిగితే యుగ యుగాలు దేవుడు పరలోకంలో మీకు గొప్ప సుఖాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆనందాన్ని, అంత గొప్ప ఆనందాన్ని, తుచ్చమైన కోరికల కోసం, క్షణమాత్రం ఆనందం కోసం ఈరోజు మనిషి పోగొట్టుకుంటున్నాడు. అవును, మనిషి ఆనందం ఎంతసేపు చెప్పమంటారా? ఎండమావి లాంటిది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి, బాగా గొంతంతా కూడా ఆరిపోతూ ఉంటుంది మనం ప్రయాణాలు చేసేటప్పుడు, పనిచేసేటప్పుడు. ఆ రోడ్డు మీద, తార్ రోడ్డు మీద ఏదో నీళ్లు పోయినట్టుగా కనపడుతుంది. అబ్బా అక్కడ పోతే త్రాగేచ్చు కడుపు నిండు అనుకుంటాం, పరిగెత్తుకుంటూ పోతాం, అక్కడ పోతే ఏమి ఉండదు. అలాంటిదే మన సుఖం ఈ లోకంలో. ఏదో అనుభవించాలని పోతాం, ఏముండదు అక్కడ. దానికోసం ఉన్నతమైన స్థితిని పోగొట్టుకుంటావా? దాని కొరకు గొప్ప లోకాన్ని పోగొట్టుకుంటావా? దాని కొరకు మంచి భవిష్యత్తును పోగొట్టుకుంటావా? యవనస్తులారా, నేను మీకు ఇచ్చే సలహా ఇదే. మీకు కొద్ది కాలం మీ కోరికలు మీరు చంపుకొని దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకగలిగితే మీకుందు ముందు మంచి భవిష్యత్తు. దాని కొరకు మనం ఎప్పుడు ఆరాటపడాలి. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఏదో శరీరం ఇష్టపడినట్టుగా ప్రవర్తిస్తే ఒకవేళ, ఇంతమందికి మనం చెప్తున్నాం పరలోకం గొప్పదని, ఆ గొప్ప లోకాన్ని మనమే పోగొట్టుకుంటామేమో. ప్రశ్నించుకోవాలి. యవ్వన కాలంలో మోపాడండి కాడి నరునికి మేలు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు కూడా ఎలాంటి వారట? ఎలా ఉండాలట? యవ్వన కాలంలో ఎలా జీవించాలి? కాడి మోస్తూ ఉండాలి. ఆ తర్వాత యవ్వన కాలమందు బలవంతుని చేతిలో బాణముగా ఉండాలి, కాడి మోసేవారుగా ఉండాలి. యవ్వన కాలంలో మన పాఠం ఏంటి, ఎలా జీవించాలంటే యవనేచ్ఛల నుంచి పారిపోవాలి, తర్వాత కాడి ఎత్తుకొని మోయాలి, బలవంతుని చేతులను ఒక బాణముగా ఉండాలి. అంతేకాదు, నీవు యవ్వన కాలంలో గుమ్మములో తన విరోధులతో వాదించాలి. 127 కీర్తనలో మాట్లాడండి అవి. ఆ 127 కీర్తన అండి అద్భుతమైన కీర్తన. అందులో 5 వచనాలు ఉంటాయి కదా, ఎన్నిసార్లు మనం చదివాం. 3 వచనాలు ఏమో నీకు జన్మ ఎవరిచ్చారో చెప్పాడు, కింద 2 వచనాలు ఆ జన్మ ఎందుకు ఇచ్చాడో చెప్పాడు. ఆ 3 వచనాల్లో మానవునికి జన్మ ఎవరి ద్వారా కలిగిందో ఉంది, కింద 2 వచనాల్లో ఎందుకు కలిగిందో ఉంది. బలవంతుని చేతిలో నీవు బాణంగా ఉండాలని, తర్వాత గుమ్మములో తమ విరోధులతో. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు, అసలు దేవుడే లేడు, పరలోకం లేదు, నరకం లేదని వాదించే వాళ్ళు ఉన్నారు కదా, వారితో మనం ఏం చేయాలి? మన పిల్లలు యవన కాలంలో ఉన్న వారు ఏం చేయాలి? వాదించి ఒప్పించాలి. దేవుడు ఉన్నాడని ఒప్పించగలగాలి, యేసుక్రీస్తు దేవుడని వాదించి ఒప్పించగలగాలి. పరలోకం ఉందని, నరకం ఉందని మన పిల్లలు, మనం యవన ప్రాయంలో ఉన్నవారు చెప్పగలగాలి. ఆలోచించండి, గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఎవరిని చాలామంది అంటారు బీఓయూఏలు ఊరికి వాదిస్తారండి అని. అసలు వాదించడానికే పుట్టావు నువ్వు, నీ జన్మకు కారణమే అది. చూసారా సాతాను ఎలా మార్చేశాడు మనల్ని?
అక్కడ ఏముందండి 127వ కీర్తన 5వ వచనంలో అట్టి వారు సిగ్గుపడకుండా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని ఇది భవిష్యత్తు వాక్కు అంటే ఆయన పిల్లలు ఎలా ఉండాలని కోరాడు యవన కాలంలో వాదించి ఒప్పించేవారుగా వాదించడం పాపమా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం మిఖాయేలు అపవాదికి మధ్యన ఏం జరిగింది వాదన అవునా మిఖాయేలు నువ్వు తప్పు చేస్తున్నావు పాపం చేస్తున్నావు కూర్చో వాదన చేయకూడదు అన్నాడా మిఖాయేలు అపవాదికి మధ్యన ఏం జరుగుతుంది వాదన వాదోపవాదాలు దేవుని కోసం వాదించాలి ఒప్పించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుని గురించి మనం ప్రకటించగలగాలి యవ్వన కాలంలోకి వచ్చేసరికి మీ జీవితం ఎలా ఉండాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కీర్తనల గ్రంథం 144 12 మీరు చూడగలిగితే ఎంత ఉన్నతమైన మాట భక్తుడు చెప్పాడో చూడండి మా కుమారులు 144 కీర్తన 12వ వచనం మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు చూసారా వా ఎలా ఉన్నారట ఎదిగిన మొక్క ఎవడు మొక్క ఎదిగితే ఉపయోగం అంతేనా మొక్క మొక్కలాగానే ఉంటే ఎలా ఎవరికి ఉపయోగం మనం మొక్కేసాం అనుకోండి అది అలానే ఉంటే ఎవరికి ఉపయోగం అదే మొక్క ఎదిగింది అనుకో పువ్వు పూస్తుంది కాయ కాస్తుంది నీకు నీడనిస్తుంది నీకు గాలినిస్తుంది నీకు ఉపయోగపడుతుంది ఎదగాలి యవ్వన కాలమందు మా కుమారులు ఎలా ఉన్నారు అంటున్నాడు ఎదిగిన మొక్కలు అంటే మొక్క ఎదిగితే దాని పేరేంటి చెట్టు దావీదు గారు అంటారు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను ఉన్నాను ఒక చెట్టులా చెట్టు ఏం చేస్తుంది మొక్కగా ఉన్నప్పుడు ఎవడికి ఉపయోగం ఉండదు అది చెట్టు అయితేనే అది అందరికి ఉపయోగపడుతుంది మంచి గాలిని ఇస్తుంది మంచి నీడని ఇస్తుంది అవునా నా చెంతకు రండి నేను మీకు నీడనిస్తాను అంతేకాదు నా చెంతకు రండి నీ ఆకలిని నేను తీరుస్తాను అంటుంది ఎదుటివారి ఆకలి తీరుస్తుంది ఎదుటివాడికి ఉపయోగపడగలుగుతుంది అవసరాన్ని తీర్చగలుగుతుంది ఎదుటివాడిది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మరి మనం మన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు ఇదిగో ఎదిగిన మొక్కల్లా ఉండాలి యవ్వన కాలంలో ఎలా జీవించాలి ఒక ఎదిగిన మొక్కలా జీవించాలి తర్వాత కుమార్తెల గురించి చెప్పాడు చూడండి మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంభముల వలే ఉన్నారు అంటే నగరుకే అందమట మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంభములు అంటే ఒక రాజనగరుకు అందాన్ని ఇచ్చేవేవో తెలుసా మూల కంభాలు రాజనగరులు అలా ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాజనగరుకు ఉన్న ఆ మూల కంభాలు ఉంటాయి అవే ఆ రాజనగరుకు ఎంతో అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చేవి అలాగే మా కుమార్తెలు ఎలా ఉన్నారంటున్నాడు నగరుకై చెక్కబడిన మూల కంభాల వలె అందమైన జీవితం మా పిల్లలది అని భక్తుడు చెప్తున్నాడు ఏమన్నా బైబిల్లో మనకు ఒక ఎస్తేరు కనిపిస్తుంది కదా ఒక ఎస్తేరు నిజంగా ఈ రోజుకి యవనస్తులైన వారందరికీ మాదిరి ఆమె ఆమె గొప్ప సౌందర్యాన్ని కోరుకోలేదు ఆడంబరాలు కోరుకోలేదు తగుమాత్రపు వస్త్రాలతో తగుమాత్రపు ఆభరణాలతోనే రాజు ముందుకు వెళ్ళింది ఏమంటే ఆయన దయ పొందింది దేవుని కృప పొందింది ఆమె ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎదిగింది ఎదిగిన తర్వాత దేవుని కోసం ఏం చేయకుండా మర్చిపోయిందంటే యోధా జనాంగాన్ని కాపాడుకోవటానికి ఎన్నో కష్టాలు అనుభవించింది ఎవరామె ఒక ఎస్తేరు ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు ఏమి పుట్టిందనుంది బైబిల్లో దయ మరి మనం ఇప్పుడు ఈరోజు యవనస్తులను చూస్తుంటే దయ పుట్టదు వాళ్ళని చూస్తుంటే లాగి నాలుగు పెరకాలనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వాళ్ళ నడక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క జీవన విధానం చూసినప్పుడు వాళ్ళు నడుచుకుంటున్న తీరు చూసినప్పుడు నిజంగా ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి ఆమెను చూసిన వారందరికీ ఎస్తేరు గ్రంథం 1:14-15 వచనాలు ఉంటుందన్నమాట ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు ఏం పుట్టిందట దయ పుట్టింది ఏమండి నిజంగా యోధా జనాంగాన్ని కాపాడగలిగింది బైబిల్ గ్రంథంలో మంచి మంచి స్త్రీలు ఉన్నారండి అవునా పట్టణాలకే వన్నె తెచ్చిన వారు షూనేమిరాలని ఒక ఆమె ఉంటుంది ఆ షూనేము పట్టణానికే వన్నె తెచ్చింది అంటే నిజంగా దేవుని భక్తులు యవన ప్రాయం నుండి ఎదిగి ఒక మంచి జీవితాన్ని కలిగి ఉంది ఈరోజు మనకు ఆదర్శప్రాయంగా నిలబడింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కోసం ఆలోచించండి ఒక మరియా యవన కాలంలో
ఎన్ని శ్రమలు అనుభవించడానికి ఆమె సిద్ధపడిందో తెలుసా? యేసుక్రీస్తును తన గర్భాన మోయటానికి, ఆ ప్రభువు కోసం ఎన్నో అవమానాలు భరించడానికి కూడా ఆమె యవనప్రాయంలో ఆమె సిద్ధపడింది. ఎలాంటి జీవితం! దేవుని కోసం కష్టాలు అనుభవించాలి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, శరీర కోరికలైన చంపుకుని నా దేవునికి మహిమ తేవాలనే ఆలోచన ఈరోజు అందరిలో కనిపిస్తుంది. నిజంగా ఈ మాటల ప్రకారంగా మనం బ్రతికితే ఏమండి, సమాజానికి మనం మాదిరిగా ఉంటాం, అనేక మందిని రక్షించగలుగుతాం. యవన కాలంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలంటే, ఎదిగిన మొక్కల వలె ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు, ఆడపిల్లలైతే నగరుకై చెక్కబడిన మూల కంభాల మాదిరిగా మీరు ఉండాలి. సంఘాల్లో కొంతమంది యవన పిల్లలు చూడండి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు. ఎవండి, ఒక సంఘానికి వన్నె తెచ్చేవాళ్ళు. నేర్చుకోండి, చక్కగా పాటలు నేర్చుకోండి, వాక్యం చదవటం నేర్చుకోండి, వాక్యం చెప్పటం నేర్చుకోండి. దేవుని కోసం గొప్పగా బ్రతకండి. రాబోయే రోజుల్లో దేవుడు మంచి భవిష్యత్తును మీకు అనుగ్రహించడమే కాకుండా ఈ లోకాన్ని విడవగానే ఉన్నతమైన లోకం పరలోకము చోటును ప్రసాదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక.